రూపాయి రూపాయి కూడబెట్టి గతంలో కావచ్చు ఇటీవల కావచ్చు మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి అనేటువంటిది నిజంగా మీ పేరు మీద ఉందా? ఈ మాట మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ పరిస్థితులు మారుతున్నాయి. అవును, మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి నిజంగా మీ పేరు మీద ఉందో లేదో ఒకసారి సబ్రిజిస్టర్ కార్యాలయంకు వెళ్ళి ఈసీ ద్వారా చెక్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓ ఉద్యోగి విజయవాడలో జాబ్ చేస్తున్న సమయంలో తన యొక్క పిల్లలకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో మంగళగిరి ప్రాంతంలో 200 గజాలు ప్లాట్ కొనుగోలు చేశారు. డాక్యుమెంటేషన్ చక్కగా ఉందని, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ డాక్యుమెంట్ బీరువాలో పెట్టుకున్నారు. ఇటీవలే ఆ స్థలం మాది అని వచ్చి, గతంలో మేము కొనుగోలు చేశామని వచ్చే సదరు వ్యక్తి ఆ స్థలానికి హద్దురాలు పాతారు. అదేవిధంగా మంగళగిరి సబ్రిజిస్టర్ పరిధిలోనే ఓ గ్రామంలో 2 ఎకరాల పొలానికి మేమే వారసులు అని చెప్పి ఓ రిటైర్డ్ టీచర్కి అమ్మారు. తీరా కొద్ది కాలం తర్వాత ఆ పొలానికి మేమే వారసులు అని చెప్పేసి నిజమైనటువంటి వారసులు ఆ పొలం మాదేనని చెప్తూ కోర్టులో పడేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని ప్రాంతం అవడంతోనే గతంలో ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి భూములు వాటికి రెక్కలు వచ్చాయని చెప్పాలి. అసలు వాళ్ళ భూమి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. కేవలం హద్దురాళ్ళు చూసి మాత్రమే కొనుగోలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సర్వే నెంబర్ ఒకసాట, భూమి ఒకసాట. అసలైన వారసులు ఒకరు, అమ్మింది మాత్రం మరొకరు. ఇలాంటి స్వల్ప ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే మంగళగిరి ప్రాంతంలో మాత్రం క్రయ విక్రయాలదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు సబ్రిజిస్టర్ కార్యాలయ అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో దళారులను చూసి మోసపోవద్దు, అమాయకమైనటువంటి ప్రజానీకం బలి కావద్దని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త వహించాలి. తక్కువ రేటుకు వస్తుందని ఆశ చూపి డబల్ రిజిస్ట్రేషన్కి సంబంధం లేని వ్యక్తులు అమ్ముతారు. ముందుగా రిజిస్ట్రేషన్ కక్షిదారులు ఒక స్థలం అమ్మకానికి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ ఇతనా కాదా, ఈ ల్యాండ్ అక్కడ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా, లీగల్ ఒపీనియను, వాళ్ళకి సంబంధించిన లీగల్ ఏర్సు, హక్కుదారులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా భూమి కొనుగోలుదారులు ముందుగానే వెరిఫై చేయాలి. కాబట్టి మేము వెరిఫై చేసి మేము చెప్పగలుగుతాం. మిగిలినటువంటి బాధ్యత కొనుగోలుదారులే చూసి, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి అమ్మిన వాళ్ళు మళ్ళీ అమ్మటం, డబల్ రిజిస్ట్రేషన్ చేయటం, తర్వాత అమ్మేసి ఆల్రెడీ అమ్మేసి ఇప్పుడు రేటు పెరుగుతుందని చెప్పి దాన్ని తీసుకొచ్చి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కక్షిదారులు అవేర్నెస్ అవి రిజిస్ట్రేషన్ పబ్లిక్లో ఈ ఒక ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందని అంటే దీన్ని లీగల్ ఒపీనియన్ చూసుకొని వెరిఫై చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి ఉపక్రమించాలి. అలా కాకుండా తక్కువ రేటుకు వచ్చేస్తుంది, మనం తొందరగా కొనేసుకుంటే మంచిది అని ఆశ చూపిస్తారు. ఆ ఆశలో పడితే మాత్రం మోసపోతారు. ఇంకొకటి నేను కూడా చెప్పేది ఏంటంటే, మధ్యవర్తుల్ని దళారుల్ని నమ్మవద్దు. మీకు ఈ కార్యాలయంలో పనివేళలో ప్రతి విషయానికి మీ డౌట్లు సందేహాలు ఏమైనా ఉంటే పనివేళలో ఈ కార్యాలయం స్వయంగా వచ్చి మీ సందేహాలు ప్రజలు డైరెక్ట్గా సబ్రిజిస్టార్ని, తర్వాత ఒక సీనియర్ రెస్టారెంట్ హెల్ప్ డెస్క్ పెట్టాము, సీనియర్ రెస్టారెంట్ వారిని కలిసి వాళ్ళు రికార్డు వెరిఫై చేయించుకోవాలి. అయితే మాకున్న సాంకేతిక లోపం వల్ల మా దగ్గర ఉన్న పరిజ్ఞానం వరకే మేము చూస్తాం. మిగిలినటువంటిది వెరిఫికేషను ఫీల్డ్ వర్క్ మొత్తం కొనుగోలుదారులే చూడాలి. ఇటీవల నాకు 2 విషయాలు నా దృష్టికి మెయిన్గా వస్తున్నాయి. ఏంటంటే, అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు బయట ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకొని బయటికి వెళ్ళిన తర్వాత 10 రోజులైనా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. కనుక వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం పూర్తిగా ముట్టిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్కి రావాలి. ఒకటి. రెండోది, సర్వే నెంబర్ ఒక చోట ఉంటుంది, భూమి ఒక చోట ఉంటుంది. ఈ విషయాల్లో ఏంటంటే, కొన్ని మనకిచ్చిన గవర్నమెంట్ 20A కింద నిషేధిత జాబితాలో మా దగ్గర ప్రొడల్ లిస్టులో మేము ఫీడ్ చేస్తాం. ఆ సర్వే నెంబర్ వేస్తే మేము రిజిస్ట్రేషన్ చేయం, కానీ ఫిజికల్గా మేము వెళ్ళి వెరిఫై చేసే ఉండదు. కనుక వాళ్ళు ఒక సర్వే నెంబర్ చూపించి భూమి ఒక చోట చూపించి రిజిస్ట్రేషన్కి ఉపక్రమిస్తుంటారు. వీటిలో కూడా తగు జాగ్రత్త వహించి వాళ్ళు అమ్మే సర్వే నెంబర్లోనే ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ సర్వేలోనే ఆ భూమి ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్కి ఉపక్రమించాలి. ఓకే సార్, ఇప్పుడు సరే రాజధాని ఎఫెక్ట్ పక్కన పెట్టేది, రాజధాని ఇంపాక్ట్ కూడా పక్కన అనుబంధం ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డు కూడా బాగా పనిచేస్తుంది. కొత్త కొత్త వ్యక్తులు వస్తూ ఉన్నారు, కార్లు వేసుకొస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటండి, మనం కొన్న ప్లాట్ కావచ్చు, భూమి కావచ్చు, అసలు అది మీదేనా
అసలు నిజంగా మీ పేరు మీద ఉందా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది ఈ మధ్యకాలంలో కొంతమంది. దానికి ఏంటండి బేసిక్ లీగల్ ఒపీనియన్ కావచ్చు, మీరు అన్నట్టు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వచ్చే ఈ ప్రాపర్టీ మేము అమ్ముతాం అన్నప్పుడు కొనుగోలుదారుడు దాని పూర్తి విషయాలు అంటే లింక్ డాక్యుమెంట్స్ ఈసీ వెరిఫికేషన్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ హక్కుదారులు వాళ్ళ కాదా అనేది కనుక్కొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి ముందుకు వెళ్ళాలి. ఆ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులు పాటించాలి. అంటే అదేలే భూములు రేట్లు పెరిగిపోతున్నాయి, అడావుడి అడావుడిగా కొనుక్కున్న తర్వాత అడావుడి పడితే నష్టం అనేది జరుగుతుంది. పూర్తిగా విచారించుకున్న తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్కి ఉపక్రమించాలి.